Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అల్లుడి చేతిలో చావు దెబ్బలు తిని మళ్లీ వార్తల్లోకి సూర్యుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుడు సూర్యుడిపై హత్యాయత్నం కలకలం రేపింది. హైదరాబాద్లోని సొంత ఇంటిలోనే సూర్యుడిపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సూర్యుడు కూతురి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వైఎస్ అనుచరుడు సూర్యుడిపై హైదరాబాద్లో దాడి జరిగింది. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించిన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ క్రికెట్ బ్యాట్తో సూర్యుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూర్యుడు కుమార్తె గంగా భవానికి సురేంద్రనాథ్తో కొన్నాళ్ల క్రిందట పెళ్లి జరగగా దంపతుల మధ్య గొడవలు జరిగి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్త డాక్టర్ సురేంద్రనాథ్ వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గంగా భవాని చాలా కాలం క్రిందటే పుట్టింటికి వచ్చేశారు. భర్తపై గృహహింస కేసు కూడా పెట్టారు. సదరు కేసులను వెనక్కి తీసుకోవాలంటూ సురేంద్రనాథ్ కొంతకాలంగా భార్య భవాని, మామ సూర్యుడిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కానీ అందుకు వారు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో భార్య మామలపై కక్ష పెంచుకున్న సురేంద్రనాథ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గంగా భవాని ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా గత ఏడాది కూడా ఆయన దాడికి పాల్పడగా సూర్యుడు తప్పించుకున్నాడు. దీంతో బరితెగించిన సురేంద్రనాథ్ ఏకంగా ఇంటికే వచ్చి దాడి చేయడం కలకలం రేపుతోంది. వైఎస్ మరణం తర్వాత దాదాపు తెరమరుగైన సూర్యుడు కొద్ది రోజుల క్రిందట తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సభలో వేదికపైకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.